ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 24 అడుగుల ఉన్న గోదావరి మధ్యాహ్నం వరకు 29 అడుగులకు చేరింది. పై నుంచి ఇంకా వరద వస్తున్న నేపథ్యంలో 35 అడుగులకు వరకు నీటి మట్టం పెరగొచ్చని సిడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు. భద్రాచలం నియోజకవర్గంలో పర్యటిస్తున్న కలెక్టర్ ప్రియాంక తాలిపేరు వరద ఉధృతిని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంద్రావతి నుంచి వస్తున్న నీటితో 5.3 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ముంపునకు గురయ్యే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలని తెలిపారు. మరోవైపు విరామం లేని వర్షాలతో మణుగూరు వినాయక్ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవన్నీ రెడీగా పెట్టుకోండి. స్టాఫ్ కూడా ఎవరైతే చెప్పారో అలర్టెడ్.